దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకొనున్నాయి. తిరుమల దేవాలయం సహా అన్ని ఆలయాల్లో దైవ దర్శనం ప్రారంభం కానుంది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా రీఓపెన్ కానున్నాయి. జూన్ 8 నుంచి వాటికి పర్మిషన్ ఇచ్చారు. కర్ఫ్యూను కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే పరిమితం చేశారు. ఇప్పటి వరకు కర్ఫ్యూను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలు చేశారు. ఇకపై కర్ఫ్యూ టైం తగ్గనుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాలి. జూలైలో విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత విద్యా సంస్థల పునఃప్రారంభంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. సినిమా హాళ్లు, జిమ్లు, పబ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, మెట్రో సర్వీసులు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వలేదు. వీటికి ఎప్పుడు అనుమతి ఇస్తారో కేంద్రం త్వరలో ప్రకటించనుంది. మే 31తో లాక్డౌన్ 4.0 ముగియనుండటంతో కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిగించింది. ఈసారి ఏకంగా 4 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు. జూన్ 30 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. అయితే కంటైన్మెంట్ జోన్లకే లాక్డౌన్ ను పరిమితం చేశారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో యథావిధిగా పనులు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా వారాల పాటు అన్ని రకాల కార్యకలాపాలు ఆగిపోయాయి. మధ్య మధ్యలో కొన్నింటికి పర్మిషన్ ఇచ్చినా ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇది కొన్ని వర్గాల్లో అసంతృప్తికి దారితీసింది. దేశంలో ఆతిథ్య, పర్యాటక రంగంపై ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అవన్నీ మూతపడటంతో లక్షలాది మంది పనులు లేక ఇబ్బంది పడ్డారు. దాంతో తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఆతిథ్య, పర్యాటక రంగాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల రీఓపెన్ కు పర్మిషన్ ఇచ్చింది. లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడింది. ఆంక్షలు పొడిగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామికవేత్తలు హెచ్చరించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. 2-3 రోజుల్లోనే బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరుకొనుంది. దాంతో లాక్డౌన్ పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వివిధ వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపారు. విస్తృత మంతనాల అనంతరం కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. దేశం మొత్తం లాక్డౌన్ అమలు చేయకుండా కంటైన్మెంట్ జోన్లకే నిషేధాజ్ఞలు అమలు చేయాలని నిర్ణయించింది. దేశం మొత్తం మీద 15 జిల్లాల్లో కరోనా ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీల్లో వైరస్ విజృంభిస్తోంది. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, థానే, పూణే, ఇండోర్, కోల్కతా, హైదరాబాద్, జైపూర్, జోధ్పూర్లలో మహమ్మారి బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దాంతో ఆ నగరాలకే లాక్డౌన్ పరిమితం చేసేలా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు 4 సార్లు లాక్డౌన్ విధించారు. మార్చి 22న జనతా కర్ఫ్యూను అమలు చేసిన కేంద్రం మార్చి 24 నుంచి తొలి విడత లాక్డౌన్ అమలు చేసింది. నాటి నుంచి నేటి వరకు 4 సార్లు లాక్డౌన్ పొడిగించారు. మొదటి విడత 21 రోజుల లాక్డౌన్ తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. 3-4 విడతల్లో సడలింపులు పెంచారు. రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే కొనసాగిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాలు, బస్సులు, ఆటోలు, క్యాబ్ల రవాణాకు పచ్చజెండా ఊపారు. జూన్ 1 నుంచి రైల్వే సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి.